హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ నియమాలు కానీ పాటిస్తే కుటుంబంలో లేదంటే మీ గృహంలో సకల సౌఖ్యాలు కలుగుతాయి. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. మనం రోజు తినే ఆహారం కేవలం ఆకలిని మాత్రమే తీర్చదు, తిన్న తర్వాత దాని ప్రతిఫలం తిన్నది అరిగే వరకు దాని మనిషిపై తన స్వభావాన్ని చూపిస్తుంది. అందుకే ముఖ్యంగా ఆహారాన్ని వడ్డన చేసేటప్పుడు ఎదుటి వ్యక్తితో సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నా ఇష్టపూర్వకంగా ప్రేమతో వడ్డించాలి. అంతేకాకుండా మనం ఆహారాన్ని భుజించేటప్పుడు కూడా ఎంతో ప్రశాంతమైన మనసుతో భగవంతుని కృప వలన ఈ ఆహారము నాకు దక్కుతున్నది అని ఎంతో సంతోషంగా స్వీకరించాలి. అన్నం తిన్నాక తప్పక అన్నదాతకు, వడ్డించిన వారికి, స్థల యజమానికి, సేవ చేసిన వారికి అంటే ధాన్యం పండించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక మనం తినే ఆహారంలో ఎలాంటి ప్రభావం కలుగుతుందో తెలుసుకుందాం. ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయని మన పూర్వీకులు పెద్దలు చెబుతూ ఉంటారు. మొదటిగా అర్ధదోషం. ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న మూటను ఇవ్వడం చూశాడు. భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట కూడా ఉంది. హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకొని తన సంచిలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవు తీసుకొని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా ఆ సాధువు. ఈ విధంగా సన్మార్గాల్లో సంపాదించిన డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకొని భుజించడం ముఖ్యం. ఇక రెండు, నిమిత్త దోషం. మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనస్సు కలవారై ఉండి సత్యశీలత కలిగి దయా ప్రేమ కల మంచి స్వభావం కలిగిన వారే ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమి కీటకాలు, పక్షులు, జంతువులు తాకకూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడు, స్థాన దోషం. ఏ స్థలంలో ఆహారం వండబోతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడే వంట కూడా పాడైపోతుంది. యుద్ధ రంగానికి, కోర్టులు, రచ్చబండలు ఉన్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు. ఇక నాలుగు, గుణదోషం. మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది, స్వార్థాన్ని పెంచుతుంది. ఇక ఐదు, సంస్కార దోషం. దుర్యోధనుడు ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీకృష్ణుడిని విందు భోజనానికి పిలిచాడు. కానీ కృష్ణుడు దుర్యోధను పిలుపును నిరాకరించి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమి పెట్టడం అని యోచించి ఆనంద సంభ్రమాలతో తొందరపాటు పడి అరటిపండు తొక్కవలిచి పండు ఇవ్వడానికి బదులుగా తొక్కనే అందించింది. కృష్ణుడు దానినే తీసుకుని ఆనందంతో భుజించాడు. మనం ఆహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి. వడ్డించే సమయంలో అవతల వ్యక్తి ఎవరైనా సరే ప్రేమ పూర్వకంగా మాతృ హృదయంతో వడ్డన చేయాలి. ఈ నియమాలు పాటించిన వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయని మరి ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.